ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడయ్యుండి ఒక నియోజకవర్గ కోఆర్డినేటర్ స్థాయికి దిగజారిపోయి మరి మాట్లాడారు. ఈ రోజున ఆకు రౌడీలు అంటున్నాడు, వీధి రౌడీలు అంటున్నాడు. ఆయన కనుక ఆ ఆకు రౌడీ అని వీధి రౌడీ అని రిజిస్టర్ చేయించుకుంటే భవిష్యత్తులో రాబోయే సినిమాలకి ఆయన ఈ పేరు పెట్టుకుంటుంటే బ్రహ్మాండంగా ఉంటుందేమో, ఒక్కసారి ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఒక రౌడీజం రౌడీజం రూపుమాపుతాను, రౌడీజం మీద నా పోరాటం అంటున్నాడు. నేను ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారంలో నా రౌడీజం ఉంటుంది. ప్రజల యొక్క సగటు మనిషి బాధని అర్థం చేసుకుని స్పందించడంలో నా యొక్క స్పీడ్ ఉంటుంది. సగటు మనిషికి ఉపయోగపడటంలో నా త్యాగం ఉంటుంది. నువ్వు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు నీకు ఈ సభ ద్వారా ఈ మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నా, నాణ్యానికి ఒక పక్కనే చూసావు, రెండో పక్క కూడా చూస్తే నువ్వు తట్టుకోలేవు. ఎందుకని తట్టుకోలేవు అంటున్నానంటే, నా అనునిత్యం నేను చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, నేను చేస్తున్నటువంటి నియోజకవర్గ అభివృద్ధి, నువ్వు ఒక రాష్ట్ర నాయకుడిగా వచ్చి కనీసం నేను చేస్తున్నటువంటి నియోజకవర్గంలో ఒక్క పొరపాటును కూడా చెప్పలేకపోయావయ్యా, ఒక్క పొరపాటును కూడా. నా రౌడీజాన్ని నా గోండాయిజాన్ని ప్రస్తావిస్తున్నావు. నేను ఎవరి పట్ల రౌడీజంగా ప్రవర్తించా, ఎవరి పట్ల గోండాయిజంగా ప్రవర్తించా, ఎవరి మాన ప్రాణాలకి హాని కలిగించా, ఎవరిని దుర్భాషలాడాను, ఎవరి జీవితాలతో చెలగాటమాడాను, నా గురించి ఒక వ్యక్తి ఎప్పుడైనా చనిపోయాడా, ఒక వ్యక్తి చంపించబడ్డాడా, ఒక వ్యక్తి ఎప్పుడైనా ఆస్తి పోయింది, ఈ ప్రభాకర్ వల్ల నా జీవితం తెగిందని ఎవరన్నా చెప్పారా, ఏ ఒక్క ఆడకూతురైనా తాడు తెగింది పలానా ఎమ్మెల్యే వల్ల అని ఎప్పుడైనా ఒక్క కేసన్నా ఉందా? నా మీద 37 కేసులు ఉన్నాయని చెప్పావు ఒకడు రాసిస్తే, ఇంకొక ఆయన రాసిస్తే 27 కేసులు ఉన్నాయని చెప్పావు. ఆ 37 చెప్పింది మీరే, ఆ 27 చెప్పింది మీరే. నా మీద ఏమున్నాయో, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తే అనేక అభియోగాలు నమోదు కాబడుతూ ఉంటాయి. నా మీద ఉన్నది ఇప్పుడు ఒరిజినల్గా ఉన్న కేసులు 3 కేసులు ఉన్నాయి. నీకు ఆ విషయం తెలియకపోతే నీకేం చెప్తాం?